Yeah, I'm a sea person. I really love to go to lonely places. Vaadi kaise vachadu? Okay, train vachadu. Bye. Good morning. Ray Faltus. ట్రైన్ వచ్చి చాలా సేపు అయింది. లేవాలని తెలీదారా? ట్రైన్ కి పంక్చువాలిటీ ఉన్నా లేకపోయినా నీకుందిగా ఎలాగో వచ్చి లేపుతావని కాన్ఫిడెన్స్ తో పడుకున్నా. ముంబై వెళ్ళి మారావనుకున్నాను రా. మనలో ఉన్న బెస్ట్ క్వాలిటీని మార్చుకోకూడదు కదా కిల్లర్. సంపుతాను బిడ్డ నేను. ఏ కిల్లర్, ఇంతకు ఇంట్లో చెప్పావా? సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయడం గిటార్ ప్లే చేసినంత ఈజీ కాదమ్మా. చెప్పలేదంటే చెప్పు కిల్లర్, ఇదే ట్రైన్ రిటర్న్ వెళ్ళిపోతాను. चल देख रहा किराप वेंटे समंता डिलक्स बॉयज हॉस्टल वीकली ट्वाइस गुड्डू एवरी संडे कोडिकुरा मंथली 4500 ये मैटर ना किंतु जब तुनो अंकल उपकोक पोते ने वंडल से निकड़े रहा उनका इंट्रो चपले था चपले तो जब भी फोन चस्ता नो बाहर बोर्ड अंदर ट्राई चेक रहा अंकल की नो वचना वन दल सो అసలు బుద్ధిందే, ఏం చేసామంటే ఏం చేసి వచ్చాడు? ఎందుకండి, వాడి ఇంట్లోకి అడుగు పెట్టగానే తిడుతున్నారు. మనం ఎంబీఏ చేయమని ముంబై పంపిస్తే ఏం చేశాడు తెలుసా? భుజానికి ఒక గిటార్ తగిలించుకుని వస్తాడా? అసలు మ్యూజిక్ ఒక కెరీరా? రేపు నీ కొడుకు ఏం చేస్తున్నాడంటే ఏం చెప్పాలి? బ్యాండ్ మేడం వాయిస్తున్నాడని చెప్పాలా? అదే నేను చెప్పినట్టు చదివి ఉంటే మంచి ఉద్యోగం, ఐదంకల జీతం, లైఫ్ కో సెక్యూరిటీ ఉండేది. కరెక్టేమా, మీరు చెప్పినట్టు చదువు ఉంటే నా లైఫ్ బాగుంటుంది, కానీ నేను అనుకున్నది చేస్తే ఇంకా బాగుంటుంది. చూసావా, చేయాల్సిందంతా చేసేసి నాకు వీధోపదేశం చేస్తున్నాడు. భవిష్యత్తు మీద భయం ఉంటే కదా. అదేం లేదు అంకు, ఇప్పుడు మ్యూజిక్ కూడా మంచి ఫ్యూచర్ ఉంది. ఏంటమ్మా, నువ్వు కూడా ఎంతసేపు నీ ఫ్రెండ్ని సపోర్ట్ చేయడమే గానీ అంకుల్ గురించి ఆలోచించవా? ముందు మీరు కూర్చోండి అంకుల్. మీ కోపంలో రీజన్ ఉంది, వాడు చదువుకోకపోవడం తప్పే. ఒక్కసారి ఆలోచించండి, ఆల్రెడీ వాడు మనందరినీ కాదని మ్యూజిక్ నేర్చేసుకున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయలేము. వాడి మీద, వాడి టాలెంట్ మీద నాకు నమ్మకం ఉంది. వాడి లైఫ్ సెటిల్ అయ్యే వరకు వాడి పూర్తి రెస్పాన్సిబిలిటీ నాది. అర్జెంట్ గా థాంక్స్ చేసుకో, వెళ్ళి పని చూసుకోవే. సమంత బాయ్స్ హాస్టల్ సంపుతం బిడ్డ, స్నానం చేసిరా, టిఫిన్ పెడతాను. అమ్మా, నాకు అవార్డు వస్తే స్టేజ్ మీద ఫస్ట్ నీ పేరే చెప్తా. పోరా. శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ ఎంపీసీ లో పక్క బెంచ్ పిల్ల, అప్పుడేంటో నచ్చనే లేదు, ఇప్పుడైతే మర్చిపోలేను.